నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చేసిన అమ్మలకు, అక్కలకు, అమ్మలకు, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క తైపే సచివాలయ పరిధిలో అప్పలాపురం, తైపే విఠలాపురం, శంఖలాపురం ఈ యొక్క గ్రామాలకు సంబంధించి నేరుగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 18 కోట్లు ఈ గ్రామాలకు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది. మరి అదేవిధంగా 3 కోట్ల 28 లక్షలు నాన్ డిప్యూటీ ద్వారా ఒక సచివాలయ పరిధిలో నియోజకవర్గం కానీ, మరి ప్రధానమంత్రులు వచ్చినారు, రాష్ట్రపతులు వచ్చినారు, ముఖ్యమంత్రులు వచ్చినారు, ఎవరు కూడా ఒక సచివాలయ పరిధిలో ఇంత డబ్బు నేరుగా పేద ప్రజల యొక్క బ్యాంకింగ్ అకౌంట్ లో వేసిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు దాదాపు 2 కోట్ల 30 లక్షలు ఈ యొక్క ఈ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి సంక్షేమ పాలన, మరి ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే బీసీ జనార్దన్ రెడ్డి గారికి మాత్రం కళ్ళు కనపడ్డం. మరి ఏనాడు కూడా ప్రజల యొక్క సమస్యల గురించి కానీ, ప్రజల యొక్క సంక్షేమాభివృద్ధి కానీ ఏనాడు కూడా ఆలోచన లేని బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఏం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నీ కళ్ళు ఉంటే చూడు, నీకు మెదడుంటే విను. ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే ఓర్వ లేకపోతా ఉన్నావు. అదేవిధంగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు అలివి కానీ హామీలు ఇస్తా ఉన్నాడు. ఇది అమలయ్యే హామీలు కాదు, అన్ని ఒత్తుత హామీలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ 5 సంవత్సరాల కాలంలో మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తే 46 సంవత్సరాలు పార్టీ తెలుగుదేశం పార్టీ, మరి అదేవిధంగా రాజకీయంగా
అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినాం. ఏనాడైనా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన ఏ రోజైనా ఇవ్వాలనే ఆలోచన కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అలాంటి సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఏనాడైనా ఆలోచన చేసినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏ రోజు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఏ రోజు కూడా ప్రజల గురించి కానీ, ప్రజల యొక్క సమస్యల గురించి కానీ ఆలోచన చేసే పాపాన పోలేదు. మరి ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం చేస్తా ఉంటే మరి ఇదే విధంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు గతంలో, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తా ఉన్నారు, మరొక శ్రీలంక కాబోతా ఉంది, మరొక పాకిస్తాన్ కాబోతుందని. కానీ మరి ఎవరి కోసం చేస్తా ఉన్నారు? 2 సంవత్సరాలు కరోనా, మీకు తెలుసు, 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డా, ఎక్కడ కూడా భయపడకుండా ఈరోజు ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలన్నీ కూడా మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఎక్కడ కూడా గతంలో ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు సీసీ రోడ్లు కానీ, నీటి వసతి కానీ, ప్రతి ఇంటికి కుళాయి కానీ, మరి అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమం, మరి ప్రతి 50 సంవత్సరాలకు ప్రతి 50 కుటుంబాలకు సంబంధించి ఒక వాలంటీర్ని పెట్టి, ఈరోజు ఒక సచివాలయం పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం అభివృద్ధి గురించి ఇతర రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పాలన ఏం జరుగుతూ ఉంది, ఈ సంక్షేమం ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, వాలంటీర్ల వ్యవస్థ అంటే ఏమి మరి అని చెప్పి ఇతర రాష్ట్రాల్లో ఉండే ప్రజలు కానీ, అక్కడి ప్రభుత్వాలు కానీ, ఈ రాష్ట్రంలో మాదిరిగానే సంక్షేమ పాలన తేవాలి, ఈ రాష్ట్రంలో మాదిరిగానే ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థ తీసుకురావాలి అని చెప్పి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు ఎస్సీలు, ఈ గ్రామ ఎస్సీలు నా దగ్గరకు వచ్చి సార్ ఈ విధంగా మా గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలంటే 30 లక్షలతో కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి సమానంగా ఈ సంక్షేమ పొలాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన 74 సంవత్సరాలు వచ్చింది ఇప్పటికే, మరి ప్రజలను చెప్తా ఉన్నాడు, తప్పుడు హామీలు ఇస్తా ఉన్నాడు. ఈరోజు ఆఖరుకు మీరు ఎక్కువ మంది పిల్లలను కనండి కూడా చెప్తా ఉన్నాడు. మరి నువ్వు 74 సంవత్సరాలు వయసు వచ్చింది, మరి పిల్లలు కానీ ఈరోజు పెద్దవాళ్ళు అయితే నువ్వు ఉండవు, మరి ఎవరు సాధాలా, ఎవరు వాళ్ళ యొక్క పోషణ ఎవరు చూడాలా, కేవలం ఏదో పిల్లలు పుట్టించుకోండి అని చెప్పి ఉచిత హామీలు ఇవ్వడం తప్ప ఏనాడు కూడా ప్రజల గురించి ఆలోచన చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతా ఉంది. ఈ పాలన చూసి మరి ప్రజలందరూ కూడా మరి ఒకసారి ఆయనకు ముఖ్యమంత్రిగా 2వ సారి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఎక్కడ కూడా పార్టీ అని, కులం కాని, మతం కాని చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు, అన్ని కులాల వారికి సమానంగా ఈ యొక్క సంక్షేమ పొలాలను అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వచ్చే ఈ నెల 14వ తేదీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మీరందరూ కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాలి అంటే మీరందరూ కూడా ఫ్యాక్ట్ కొట్టేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది, మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం జరిగింది, మన ఆరోగ్యం గురించి ఆలోచన చేయడం జరిగింది, మన యొక్క పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేశారు కాబట్టి ఈరోజు నాడు నేడు కింద స్కూల్ని ఏ విధంగా డెవలప్ చేస్తా ఉన్నాం, ఏ విధంగా మరి ఈరోజు ఛానల్ ఇస్తా ఉన్నాం, అదేవిధంగా బయజేసి కంటెంట్ తోటి ఏ విధంగా చేస్తా ఉన్నాం, అదేవిధంగా ఈరోజు వైద్యపరంగా కూడా పేద ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య సురక్ష
అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మా యొక్క వాలంటీర్లు అయితే నిమ్మి మా యొక్క సచివాలయ సిబ్బంది కూడా డాక్టర్లు అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్లు కూడా పంపి మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా పరీక్షలు చేయించి పలాన జబ్బు ఉంది పలాన పరిస్థితి ఉంది మీరు ఈ విధంగా మీకు గుండె జబ్బు ఉంది మీకు బీపీ ఉంది షుగర్ ఉందని చెప్పి కూడా అన్ని సకల అన్ని రకాలైనటువంటి జబ్బులకు సంబంధించి రక్త పరీక్షలన్నీ కూడా చేసి ఈరోజు 5 లక్షల నుంచి కూడా 25 లక్షలకు పెంచి ఈరోజు ఆరోగ్య స్త్రీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆపరేషన్ చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ రావాలి, ఆయన పాలనలో మనమంతా బాగుండాలి. ఈరోజు దేవుని దయవల్ల మరి 4 సంవత్సరాలు వర్షాలు బాగా పడ్డ 1000 సంవత్సరం మాత్రం వర్షాలు లేకపోయినప్పటికీ కూడా రైతులు ముఖ్యంగా ఈ గ్రామంలో చాలా మంది రైతులు ఉన్నారు. రైతులందరూ నా దగ్గరికి వచ్చి అన్నా ఈ విధంగా మాకు నీళ్లు కావాలి, ఈరోజు మేము వేసిన పంట ఎండిపోతా ఉంది, గరుగుమైన ఎండిపోతా ఉంది, మేము దొన్న పంట ఎండిపోతా ఉంది, మరి 1 కోటి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టాం, మాకు నీళ్లు కావాలి మా యొక్క మిరప పంటకు అని చెప్పి చెప్తే మీరు ఎప్పుడు అడిగినా కూడా కాదనుకున్నా, మీరు ఎప్పుడు అడిగినా కాదనుకున్నా, మీరు అడిగిన ప్రతిసారి కూడా మీరు వారం రోజులు వచ్చే 10 రోజులు నీళ్లు పుచ్చిన కనుక రాలేదు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఏనాడైనా కూడా రైతులకు నీళ్లు ఇవ్వాలని చెప్పి కనీసం ఒక 4 లక్షల రూపాయలు అయినా ఏ రోజు ఇచ్చాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వస్తా ఉన్నాను. ఈరోజు ఓటేడు అడిగినైతే హక్కు మీకు ఎక్కడుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంత సంక్షేమ పాలన, ఇంత అభివృద్ధి చేస్తా ఉంటే ఎవరు లేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎవరు లేదు, ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంటే ఎవరు లేరు. ప్రతి దానికి కోర్టుకు వేయడం అడ్డుకోవడం, కోర్టుకు వేయడం అడ్డుకోవడం. ఈరోజు మన యొక్క ఆరోగ్య విషయంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పనగానపల్లిలో 100 పడగల హాస్పిటల్ రోడ్లు కానీ, అదేవిధంగా ఈ గ్రామంలో ఇంకా మిగిలిపోయినటువంటి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అదేవిధంగా సకలాపురం గ్రామానికి తార్ రోడ్లు కానీ, మరి అదేవిధంగా ఈ గ్రామాలకు సంబంధించి వరకు ఇంకా ఎలక్ట్రికల్ పోర్ట్స్ అడుగుతా ఉన్నారు, అవి కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా ఎస్ఆర్బీసీకి సంబంధించిన ఈరోజు పంట కాలువలన్నీ కూడా మరి చాలా వరకు ఇబ్బందిగా ఉంది. గతంలో ఎప్పుడో 98 సంవత్సరంలో మరి ఈ యొక్క పంట కాలువలు చేసినవి ఈరోజు వారు చాలా వరకు పాడైపోయినాయి కాబట్టి ఆ పంట కాలువలన్నీ కూడా మరమ్మతులు కూడా ఖచ్చితంగా చేయిస్తాం. మరి అదేవిధంగా ఈ యొక్క పొలం రైతులకు ముఖ్యంగా చాలా వరకు కలవట్లు కూడా లేవు, ఎందుకంటే ఏదైనా పంట వచ్చిన తర్వాత మనం ఇళ్లకు తెచ్చుకోవాలని కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ యొక్క ఎస్ఆర్బిసికి సంబంధించినటువంటి కన్వర్ట్స్ అన్ని కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా ఇంకా ఏదైనా కూడా గ్రామానికి సంబంధించినంత వరకు ఏది కావాలన్నా కూడా తప్పకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ యొక్క గ్రామంలో దాదాపు 142 మందికి బనగానపల్లిలో పట్టాలు, 142 మందికి బనగానపల్లి పట్టాలు, బనగానపల్లి టౌన్లో పట్టాలు ఇస్తామంటే ఒక్కొక్క సెంటు 8 లక్షలు, సెంటు 8 లక్షలు చేస్తారు. మరో ఇస్తామంటే ఇదే ఓర్వలేని బీసీ జనార్దన్ రెడ్డి ఓటు వేసి 4 సంవత్సరాల నుంచి స్టే తీసుకురావడం జరుగుతా ఉంది. కాబట్టి ఈరోజు దేవుని దయ వలన ఆ కోర్టు స్టే కూడా వెకెట్ అయిపోయింది. తప్పకుండా మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పకుండా మీ యొక్క ఇంటి పట్టాలు కూడా తప్పకుండా ఇచ్చి మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా ఈ గ్రామాల్లో ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు రండి, ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఏ సమస్య ఉన్నా చిన్న ఫోన్ కాల్ చేసినా కూడా నేను పలుకుతా ఉన్నాను. అదే విధంగా మీరు డైరెక్ట్ గా చాలా మంది నాతో మంచి సంబంధాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా చిన్న విషయం కూడా నా దగ్గరికి రావడం జరుగుతూ ఉంది, నా గేట్లు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి. కాబట్టి ఇంకా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు
మరి శ్మశానానికి సంబంధించి ఒక బోర్ వేసి అక్కడ మీకు ఏదైనా కూడా ఈ యొక్క స్థాపన చేసిన తర్వాత కూడా శవర్ బిగించి మీకు అన్ని విధాలుగా కూడా ఈ యొక్క బట్టలు మార్చుకునే దానికి ఒక రూమ్ కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇంకా ఈ గ్రామానికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచినీటి వసతి కానీ ఇతర రైతులకు పొలాల్లో వెళ్ళే రస్తాలు కానీ ఎస్ఆర్ఎంసీ పంట కాలువలు కానీ దానికి సంబంధించిన బ్రిడ్జీలు కానీ అన్ని కూడా పూర్తి చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ మనకు ఇన్ని విధాలుగా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఇన్ని కోట్ల రూపాయలు మనకు సంక్షేమ కార్యక్రమాలు అందజేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనం రుణపడి ఉండాలి. మరి ఆయన రుణం తీర్చుకోవాలంటే మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మర్చిపోకుండా అందరూ కూడా ఈరోజు మనం అందరూ కూడి కల్పించాలని కోరుతూ ఇంకా ఈ యొక్క తమటపల్లి అదేవిధంగా కాపులపల్లి అదేవిధంగా కొత్తగూడ గ్రామాలు కూడా వెళ్ళేది కాబట్టి ఇంతటితో ముగిస్తా ఉన్నాం. ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం, మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్ళీ గెలిపించుకుందాం.